ఆశితాలు అన్న పాఠ్యాంశంలోని 7వ పద్యాన్ని నేర్చుకుందాం నేను చదువుతాను మీరు వింటూ ఉండండి ఆ తర్వాత నేను చెప్పేటప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు చూడండి వినండి మీరు మాతృ పూజ చేయు మగవారి కెల్లను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరచువారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ విన్నారు కదా ఇప్పుడు మీరు నేను చెప్తాను మీరు చెప్పండి మాతృ పూజ చేయు మగవారి తెల్లను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరచువారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ ఇప్పుడు మనం దీని యొక్క భావాన్ని చదువుకుందాం ఓ కాళికాంబ తల్లిని పూజించే ప్రతి పురుషునికి పరస్త్రీలు కూడా తల్లులాగానే కనిపిస్తారు ఈ విషయం మరిచి ప్రవర్తిస్తే వాళ్ళు నరకం పాలవుతారు అది ఈ పద్యం యొక్క భావం చూసారా మనం మన ఇంట్లో మన అమ్మని మన తల్లిని మన చెల్లిని ఎలా గౌరవిస్తామో ఇతర స్త్రీలను కూడా అలానే గౌరవించాలి అలా గౌరవించని వాడు నరకానికి పోతాడు అని చెప్పి ఈ పద్యం యొక్క భావం మళ్ళీ మరొకసారి చదువుతాను నేను మీరు శ్రద్ధగా వినండి గమనించండి ఎలా చదువుతున్నాను నేను ఎక్కడ రాగం ఇస్తున్నాను ఎక్కడ తగ్గిస్తున్నాను అది మీరు గమనించండి మాతృ పూజ చేయు మగవారికెల్లను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరచు వారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ హంస కాళికాంబ